సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక సార్లు వింటా ఉన్నాము ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి. ఈ రోజు తాజాగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పదుల సంఖ్యలో మోమోస్ తినటం వల్ల, మోమోస్ అంటే చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టపడేటువంటిది, అది తినటం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందంటూ కేసు నమోదైంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు, ఎందుకంటే పదుల సంఖ్యలో అవడం అంటే మామూలు విషయం కాదు, చాలా దారుణమైనటువంటి హెల్త్ కండిషన్స్ లో అన్హైజెనిక్ గా తయారు చేయడం వల్ల ఇలాంటి ఫుడ్ పాయిజన్స్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఏమండి అసలు ఏం జరిగింది? ఎందుకంటే మీరు చూస్తుంటారు నేను మిమ్మల్ని రెగ్యులర్ గా, ఎక్కడ పబ్లిక్ కి ఇష్యూస్ అవుతాయో, ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది పడతారో, ఎవరికి ప్రాబ్లం అవుతుందో అక్కడ మీరు కనిపిస్తూ ఉంటారు. మేడం నిన్న డౌట్ గా నాకు, నేను సదర్ లో ఉన్నా, నాకు ఫోన్ చేశారు మా బస్సు తరపు నుంచి, ఇట్లా జరిగింది ఎక్కడ ఉన్నా కానీ ఏమైనా కానీ పిల్లలందరూ హాస్పిటల్లో ఉన్నారు, చాలా సీరియస్ గా ఉన్నారు కానీ నేను డౌట్ గా ఊరికొచ్చిన మేడం. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళాము, మా బస్సు హాస్పిటల్లో బిర్రపగారు అతనికి వెళ్ళాము. ఏమైందన్నా కానీ చిన్న చిన్న పిల్లలు మోషన్స్ వాంతింగ్ చేసుకున్నారన్నారు. సరే అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ గౌరీశంకర్ కాలనీ స్వాతి హాస్పిటల్ ఉన్నాడు, అక్కడ వెళ్ళాము, అక్కడ అదే కండిషన్. తర్వాత మాకు తెలిసిన ఒక పాపం, పాప పుట్టి జస్ట్ 10 డేస్ నుంచి 15 డేస్ అవుతుందంట, ఆమె ఫీడింగ్ ఇస్తుంది, ఆ పామె కూడా చాలా సీరియస్ గా ఉందని కానీ అప్పుడు అప్పుడు ఆమె ఎక్కడ ఉంది అపోలో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు అమ్మీరని ఎంక్వైరీ చేసాం, ఎక్కడెక్కడ ఉందో ఎన్ని జరుగుతుంది. తర్వాత మేడం ఇవి అన్ని ఫోటోలు తీసుకున్నాం, ఇవి ఎన్ని చూసాం, ఇవి అన్ని పేషెంట్స్, వీళ్ళు చిన్న చిన్న పిల్లల దగ్గర అందరి దగ్గర ఫోటోస్ కీటర్స్ అన్ని తీసుకున్న తర్వాత ఈ అమ్మాయి అపోలోలో ఉండే ఈ అమ్మాయి దగ్గర వెళ్ళాం. అమ్మాయి దగ్గర వెళ్ళి అమ్మాయి చెప్పింది, నాకు చిన్న పాప ఉంది, నేను ఫీడింగ్ ఇస్తున్నాను, నాకు ఇట్లా జరిగిందని చెప్పింది. కానీ అక్కడి నుంచి తీసుకొని అమ్మినోడు తిన్నాడు, తిని తిని తెంపేసింది. ఇతను అమ్మేది, ఇతని వీడు ఎక్కడున్నాడని సెర్చ్ చేసినాం. ఇక్కడ రోడ్ నెంబర్ 2లో దొరికితే అప్పటికప్పుడు దాన్ని చూసుకొని మేము ఏం చేసినాం, అతనికి ఏం చెప్పలేదు. బంజారా హిల్స్ పిఎస్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం, సార్ ఇతను అమ్మినోడు ఇక్కడ ఉన్నాడు సార్, ఇట్లా చాలా మంది ఉన్నారని పోలీసులు అయ్యగానే పోలీసులు అప్పటికి అప్పుడు ఏసీపీ గారికి సీఎస్ఆర్కి అప్పటికి అప్పుడు యాక్షన్ తీసుకోగానే వాళ్ళందరూ ఇట్లా హాస్పిటల్లో ఉన్నారు కానీ ఎస్ఐ గారు చెప్పగానే ఉటావుటిగా వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎస్ఐ గారికి తీసుకెళ్ళేసి మేము హాస్పిటల్కి వెళ్ళాం. అపోలో దగ్గర వెళ్ళి చేద్దాం, చూసిన తర్వాత అవును చాలా కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని అతను అప్పటికి అప్పుడు ఎఫ్ఐఆర్ గిఫ్ఐఆర్ చేసిండు, తీసుకొచ్చి యాక్షన్ తీసుకుంటాం. నిన్న కింద ఆస్మాని ఒక అమ్మాయి, ఆమె 29-28 ఇయర్స్ అంట అమ్మాయిది, ఆమె మొన్న మార్కెట్లో అక్కడ చేసిన ఆమె తిన్నదంట, ఆమె ఆమెకు ఎవరు లేరు, పాపం హాస్పిటల్ తీసుకెళ్ళిన పరిస్థితి ఘోరంగా, అంటే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళేంత పరిస్థితి లేదలాంటి వాళ్ళు చాలా మంది మేడం, చాలా అంటే చాలా మంది. ఇప్పుడు పరిస్థితి ఘోరంగా ఉంది, ఇప్పుడు కూడా మాకు నాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి కంటిన్యూ, మాకు కూడా జరిగింది, మాకు కూడా జరిగింది. చాలా మంది బాధితులు ఇప్పుడు న్యూస్ చూసి టీవీలో వచ్చిన దానికి చూసి, మేము రాత్రి మీరు చేసినందుకు బళ్ళు మేము ఉన్నాం మేము వస్తామని చెప్పేసి అంతవరకు చేసుకున్నాం, ఇక్కడ వరకు మేము తీసుకొచ్చినాం. దయచేసి రిక్వెస్ట్, వాళ్ళకి ఎవరైనా వచ్చి ముంగడు వచ్చి ఎవరెవరు పేషెంట్లను వాళ్ళకి కొద్దిగా సహకారం చేస్తే ఇది చాలా మంచిగా ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాం, వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మేడం. ఇదైతే లేడీ 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 చచ్చిపోయారు ఆల్రెడీ, వాళ్ళు చనిపోయారు మేడం, చనిపోయారు వాళ్ళు. దీనివల్లనే ఆమె అప్పటికి మోమోస్ తినేసి ఆమె ఏ రోజు తిన్నదో అదే రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి నిమ్స్కి తీసుకెళ్లారు. నిమ్స్కి తీసుకెళ్ళిన తర్వాత నిమ్స్లో ఒక రోజు పెట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మేము లేరు ఆమెకి ఎవరు లేరంటే వాళ్ళు ఇంటికి తీసుకొచ్చేసారంట, వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఆమె చచ్చిపోయారు. ఇప్పుడు చాలా చోట్ల జరిగిందంటే ప్రతి చోట కూడా ఇతనే అమ్ముతాడా? ఒక్కొక్కసారి, ఈ రోజు సండే ఒకరోజు మార్కెట్, ఫ్రైడే ఒకరోజు మార్కెట్, ఎవ్రీడే ఎవ్రీడే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు మార్కెట్ జరిగే చేంజ్ అయితేనే ఉంటాయి. ఏ రోజు మార్కెట్ అవుతుందో ఆ రోజు వీళ్ళు పెడతారు. వీళ్ళకి 7 బ్రాంచ్ అంట మేడం, అంటే ఒక మార్కెట్ లో ఒకటి ఇది నువ్వు నీది సెక్షన్ ఇది మీరు చూసుకోవాలి. ఇప్పుడు మన నెక్లెస్ రోడ్ ఉంది, నెక్లెస్ రోడ్ లో నువ్వు పెట్టుకోవాలి, నువ్వే పెట్టుకోవాలి, వేరే రోడ్ పెట్టుకోకూడదు. నెక్లెస్ రోడ్ లో 3 ఉన్నాయి మొత్తం, బ్రాంచ్ మొత్తం 7 బ్రాంచ్ ఉన్నాయి ఇతనికి. అది తెలవాలి. ఇప్పుడు ఎంత మంది బాధితులు బయటకు వస్తారు, ఇది ఏంటంటే బస్సీ కదా, అందరు ఒకరిదాకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ హాస్పిటల్ ఇలా జరుగుతుందని తెలిసినందుకు మాకు మేము వచ్చినాం. సరే ఈ పోలీసు వాళ్ళు ఇంత మాత్రం యాక్షన్ తీసుకున్నందుకు ఇంత అయింది, ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే చాలా ఇది. అందుకని మేము పోలీసులకు చాలా మాకు చాలా సపోర్ట్ చేశారండి పోలీసులు. అయితే అందరు ఉన్నారు మేడం, మీకు మీరు ఈ పిల్ల ఏజ్ ఎంత ఉంటుంది మేడం మా అంటే ఈ బాబు, నిన్న ఈ బాబుని తీసుకొచ్చినాం, ఇతను అమ్ముతాడు కదా, ఇతనికి అడిగాం, ఇతనికి నువ్వు ఇచ్చినావు అని అంటే అవును నేను గుర్తుపడతా నేను ఇచ్చిన అతను, అతనే ఒప్పుడు ఇచ్చానని అమ్మినోడే ఇచ్చానని, ఎంతకు అమ్మినా ప్లేట్ ఎంత అంటే 40 రూపీస్ ప్లేట్ అన్నాడు, ఇచ్చానని ఒప్పుకుండు ఆయననే చెప్పేసిండు, అవును నేనే అమ్మినా నేనే చేసిన ఫుడ్. వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చిన, వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళది ఏమైనా హోటల్ ఉందా ఏమైనా ఉందా అని వాళ్ళు అడిగారు. లేదు సార్ వాళ్ళకి ఏమీ లేదు, ఏమైనా హోటల్ ఏమైనా ప్రాక్టికల్ ఏమైనా హోటల్ ఉంటే చెప్పండి మేము ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఆయన అని వాళ్ళు రాకపోతే సార్కి చెప్తే అప్పటికి అప్పుడు పోలీసులు ఎవరైనా పిలిపించి అది టెస్ట్ చేయించారు. అవును ఒకటే జాగా, వీళ్ళకి బ్రాంచ్ మొత్తం వీళ్ళది, వీళ్ళు చికెన్ తీసుకునేది చింతల్ బస్సులో, వీళ్ళు తయారు చేసేది కడితాబాద్లో వీళ్ళు తయారు చేస్తారంట, కడితాబాద్లో తయారు చేసి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట వీళ్ళు 7 బ్రాంచ్కి రేజ్ డైలీ వైజ్గా ఇట్లా జరుగుతుంది. అందు గురించి వీళ్ళు కొద్దిగా తొందరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇందులో ఎవరన్నా మీ వాళ్ళు ఉన్నారా? ఉన్నారమ్మా, నా ఇద్దరు కూతురు. ఎక్కడ తిన్నారు వాళ్ళు, ఎప్పుడు తిన్నారు?
మన మండే మార్కెట్ అయితే కదా నందినగర్ బస్ స్టాప్ నందినగర్ బస్ స్టాప్ లో ఉన్నది నేనే తీసుకెళ్ళాను ఆ బాబుతోని కొనుగోనింది నేనే తీసుకొని వెళ్ళి మా అల్లునికి మా ఇద్దరు పాపలకు పెట్టినా ఆ అలాగ ఇద్దరు మా పెద్ద పాపదమో 30 ఉంటది చిన్న పాపదమో 25 ఇద్దరు ఇద్దరు చిన్న చిన్న పాపలు ఉన్నారు ఒక పెద్ద ఆమెకొమ 10 రోజులు అయ్యింది డెలివరీ చాలా గోరంగండ గోరంగ ఉంది మేడం ఇయో ఇప్పుడు మళ్ళీ అమీర్పేట జాయినింగ్ చేసి వచ్చినా అక్కడనే హాస్పిటల్ జాయినింగ్ చేసి ఇక్కడ వచ్చేస్తూనే ఉన్నాం ఎమ్మని డాక్టర్స్ ఏమంటలేరు మోమోస్ వల్లనే ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది పాయిజన్ అయింది ఇలాగ ఆపరేషన్లు పెట్టుకోవాలి నేను అని ఇద్దరిని జాయినింగ్ చేసి నేను ఎప్పుడు తినలేదమ్మా నేను ఫస్ట్ టైం నేను తీసుకుపోయింది రోడ్ మీద పెట్టి అమ్ముతాను మార్కెట్లో రోడ్ మీద పెట్టి అమ్ముతున్నాను ప్రతిసారి వస్తుండే ఎప్పుడు తినలేదు మొదటిసారి ఇది అసలు ఇక ఫోన్ లేపుతులేరు కొద్దిగా చాలా బా వీక్నెస్ అయిపోయారమ్మా బాత్రూమ్ బట్టల్లో పడినా అయిపోతుంది కేసు ఇచ్చాను సార్కి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాడు సార్ మా మొత్తము మా ఏరియాలో అంటే 40 నెంబర్సే ఉంటుంది ఇంకా మా పాపలు పెద్దోళ్ళు కానీ ఇంకా చిన్న చిన్న పాపలు ఉన్నారు మొత్తం అంటే చాలా సీరియస్ ఉంది ఇలాంటి ఫుడ్ సేఫ్టీ లేకుండా ఇష్టానికి రోడ్ల మీద ఎలా పడితే అలా అమ్మడం అది సరిగా హైజీనిక్గా పాటించకుండా పిచ్చి పిచ్చిగా తయారు చేసి ఇలా మనుషుల ప్రాణాలతో చెలగాడడం అని ఆడడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇది చాలా రాంగ్ అండి ఏంటంటే ఇది లైక్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళ దగ్గర లైక్ అంటే మొన్న ఇప్పుడు చేశారు మేబీ గవర్నమెంట్ నుంచి మన న్యూస్లో మీడియాలో కూడా చూసాం మేము సుమన్ టీవీలో కూడా చూసాను ఏంటంటే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నసరికి అక్కడ కల్తీ ఉందని చెప్పేసి అక్కడ వరకు అంతవరకు అవుతుంది కానీ ఈ లోకల్ వైజ్గా అవ్వట్లేదండి లైక్ లోకల్ వైజ్గా లైక్ చిన్న చిన్న స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో మిర్చి బండి ఇలాంటి చాయ్ ఈ టైప్లో ఏవైతే మోమోస్ ఇలాంటివి ఉన్నాయో ఈ దగ్గర ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు పెద్ద 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 హోటల్స్లో అక్కడ వెళ్ళేసరికి ఎంక్వైరీ చేస్తున్నారు అక్కడ తనిఖీలు చేస్తున్నారు కానీ ఇక్కడ ఈ లోకల్లో కూడా చేయాలని చెప్పి మా రిక్వెస్ట్ అండి ఇంత చిన్నదాన్ని చూసేసరికి ఇంత ఈరోజు ఎన్ని కేసెస్ అయ్యాయి అంటే గల్లీకి ఒకటి రోడ్డుకి ఒకటి మార్కెట్లో ఒకటి ఇలా పెట్టుకుంటూ పోతే ఎన్ని టెస్ట్ చేయకూడదు అలాంటి చోట తినకుండా మనమే ఉండాలేమో జాగ్రత్తగా అనిపిస్తోంది అది మనం ఉంటామండి పెద్దవాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొంచెం పిల్లలు వినరు కాబట్టి ఇంకా పెద్దవాళ్ళు కూడా కొంచెం రుచి టేస్ట్ గురించి 40-50 రూపీస్ ఉందా ఎఫోర్డబుల్ కొంచెం రేట్ ఉందని చెప్పి తినేస్తున్నారండి తినేసి ఆ విధంగా వాళ్ళు చెప్తే వినకుండా తినేసి ఈ ట్రీట్మెంట్ హాస్పిటల్ ఖర్చులు ఈ విధంగా అవుతుంది 40-50 మెంబర్స్ అండి రెండు ఏరియాలో వెంకటేశ్వర నగర్ నందినగర్ సింగాడకుంట రెండు స్టాల్స్ పెట్టారు వాళ్ళు ఒకటి నందినగర్లో పెట్టారు సేమ్ డే మళ్ళీ సింగాడకుంటలో ఒకటి అక్కడ కేసెస్ అక్కడ నుంచి డేటా వచ్చింది మాకు ఇక్కడ నుంచి డేటా వచ్చింది రెండు దగ్గర మేము గ్యాదర్ చేసేసరికి 40-50 ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ 40-50 ఉన్నాయి అవి డాక్టర్ క్లినిక్స్లో కూడా ఏంటంటే వన్ డే చూస్తున్నారండి నెక్స్ట్ డే క్లినిక్ వచ్చేసరికి డాక్టర్స్ భయపడుతున్నారు ఇది సివియర్గా ఉంది కేసెస్ అని చెప్పేసి లైక్ మీరు విజయ్ మేరీ తన్వీర్ పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళండి అడ్మిట్ అవ్వాలి కంపల్సరీ అనేసరికి ఇంకా అందరు అడ్మిట్కి అక్కడ వెళ్తున్నారండి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు తెలిసింది మాకైతే మేము నందినగర్లో ఉంటామండి నందినగర్ వెంకటేశ్వర నగర్ మా ఏరియా అక్కడ నుంచి అయితే మేము కంప్లైంట్ నిన్న నైట్ వచ్చామండి ఒక 10-15 మెంబర్స్ కంప్లైంట్స్ వచ్చాయి ఈ రోజు మార్నింగ్ వచ్చేసరికి సింగడకుంటలో వచ్చిందండి అక్కడ 40-50 మెంబర్స్ వాళ్ళు తీసుకొచ్చారు ఆల్మోస్ట్ ఒక్కొక్క ఏరియా నుంచి బయటకు వెళ్తున్నాయండి ఇవి ఇంకా లేని వాళ్ళు కూడా బయట ఇంకా తెలియని నాలెడ్జ్ లేని వాళ్ళు ఇంట్లో ఉన్నారు చేసుకుంటున్నారు వాళ్ళు ఏదో నార్మల్గా అనుకున్నారు ఇన్ఫెక్టెడ్ ఏదో కాకపోతే ఈ మోమోస్ వల్లనే ప్రజెంట్గా వచ్చిందని వాళ్ళకి నాలెడ్జ్లో లేదు అది కూడా తెలియదు పాపం మేము రిక్వెస్ట్ ఏంటంటే అండి కొంచెం ఫాస్ట్గా యాక్షన్ తీసుకొని ఇప్పుడు బాధితులు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో మేము లేని అన్నదో ఆ టైప్లో ఉన్నారండి ఈ గవర్నమెంట్ కానీ ఎవరన్నా ప్రభుత్వం వాళ్ళకి హెల్ప్ చేసి మీకు ఆర్థికంగా వాళ్ళకి ఏమున్నాయో లేదో అఫోర్డబుల్ చేయని వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందండి అంత మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్కి ఏదో లేడీస్ అంటా అండి మాకు నాలెడ్జ్లో లేరు వాళ్ళ అబ్బాయి లోపల ఉన్నారు పోలీస్ స్టేషన్లో ఆ అబ్బాయి వాళ్ళు ఏమన్నా డేటా మేబీ ఇస్తాను వచ్చి కొద్దిసేపట్లో వాళ్ళు డిపార్ట్మెంట్ నుంచి 25th రోజు ఫ్రైడే రోజు నందినగర్ బస్ స్టాప్ అని ఉంటుంది మేడం మీ దగ్గరలో అక్కడ ఒక వెజిటేబుల్ కూరగాయల మార్కెట్ నడుస్తుంది ఆ సంతలో ఈ సంతలో ఇది మమూస్ స్టాల్ అని ఇతను పెడుతుంటారు ఈ 2 మంత్స్ నుంచి పెడుతున్నాడు 1 మంత్ 2 అంటే ఎంతమంది వేరే అతను ఉన్నాడు ఇప్పుడు ఇతను పెడుతున్నారు అయితే ఆ రోజు మా మిస్సెస్ ఉన్ను ఫ్రైడే రోజు మా అబ్బాయి వెళ్ళి తీసుకొని వచ్చి ఇద్దరే తిన్నారు వాళ్ళిద్దరు ఇంట్లో తిన్నారు తిన్న తర్వాత ఫ్రైడే నైట్ నుంచి 11:30-12 నుంచి మోషన్స్ వామిటింగ్స్ సాటర్డే రోజు మామూలుగా ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్ళాం తగ్గలేదు మళ్ళీ తర్వాత వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి విన్సీ అని అక్కడ నిన్న గ్లూకోజ్ లెక్క ఇచ్చాను మళ్ళీ ఇతని కోసం తిరుగుతున్నాం అంటే ఇక్కడ స్టాల్ పెడితే మళ్ళీ ఇక్కడ ఫుడ్ ఇన్ఫెక్షన్ ఇంకా బాధ్యతలు పెరుగుతారని నిన్న మొన్న సాటర్డే రోజు దొరకలేదు సండే రోజు ఇక్కడ దొరికారు తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాము లేకుంటే ఇంకా బాధ్యతలు పెరిగేవారే
అతను దొరకకపోతే బస్తి బస్తికి వీక్లీ మొత్తం పెడుతూ ఉంటారు వాళ్ళు నిన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి నైట్ 10:30 వరకు ఇక్కడే ఉండి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు ప్రస్తుతం మా అబ్బాయి మా మిసెస్ మళ్ళీ తన్వీర్ లో మార్నింగ్ అడ్మిట్ చేశారు మళ్ళీ ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది అసలు ఆ మోషన్స్ పెయిన్స్ అనేది ఆగట్లేదు వైరస్ లాగా స్ప్రెడ్ అయిందండి ఇద్దరికి ఇప్పుడు ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది అక్కడ వీళ్ళు ఇంతకుముందు తినలేదు ఇంకో తినలేదు ఈ పక్క పంట ఇంకా మా ఇంటి పక్క పంట కూడా ఒక 5-6 ఉన్నారు ఒక 20 మంది దాకా ఉంటారు మాకు తెలిసిన వాళ్ళే ఇంకా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు హాస్పిటల్లో విజయ్ మీరు కానీ ఇది స్టార్ వాళ్ళది మా బస్సులోనే ఒక 50 మంది దాకా ఉన్నారు మేడం మా బస్సులో 50 మంది 50 మెంబర్స్ మా బస్సులోనే ఫ్రైడే రోజు 50 మెంబర్స్ అందరు అపోలోలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అపోలోలో 20,000 అయింది ఒకరోజు 20,000 అపోలోలో ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ చేశాం మేడం డబ్బులు లేక వాళ్ళు గరీబ్ వాళ్ళు కదా డబ్బులు లేక ఇక్కడికి ఇక్కడ మన ఈఎస్ఐ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాం వాళ్ళు కూరగాయలు అమ్ముకునేటోళ్ళు ఆకుకూరలు అమ్ముకునేవాళ్ళు అమ్మాయిలు ఆ అమ్మాయికి డెలివరీ అయింది మొన్ననే డెలివరీ అయింది ఒక 1 మంత్ ముందు డెలివరీ అయింది ఆ అమ్మాయి తిన్నది ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్లో ఉంది కండిషన్ ఇక ట్రీట్మెంట్ చేస్తున్నారు మేడం ఇప్పుడు డబ్బులు వాళ్ళు ఇప్పుడు వీళ్ళ అమ్మాయి ఇప్పుడు డబ్బులు ఎట్లు వీళ్ళు కూరగాయలు అమ్ముకునేటోళ్ళు మేడం ఇప్పుడు అక్కడ 20,000 అయింది అపోలోలో పెట్టుకోలేకుంటే మళ్ళీ ఈఎస్ఐ హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాడు మార్నింగ్ అన్ఫార్చునేట్లీ అది చాలా 2 మంత్స్ మేడం అది అసలు వానికి అది ఎందుకు కావాలని చేస్తున్నారో ఏమో అర్థం కాలేదు అది కావాలని చేస్తున్నారో ఏమో ఇప్పుడు ఒక మిస్టేక్ అంటే ఒక జాలి జరుగుతుందేమో మేడం ప్రతి ఏరియాలో అయితే జరగదు కదా మేడం అది కొంచెం చూడాలి గవర్నమెంట్ కూడా చూడాలి మేడం మీరు కూడా సపోర్ట్ మీడియా సపోర్ట్ అంతా థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.